హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖబెడిదే ఛానల్కి స్వాగతం. మనకు ఇవాళ వీడియోలో వినాయక చవితి గురించి చెప్పబోతున్నాను. మనకు త్వరలోనే వినాయక చవితి వచ్చేస్తుంది కదా. మేము గత 3 సంవత్సరాలుగా వినాయకుడిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మా అక్క వాళ్ళ ఇంట్లో వినాయకుడిని బాగా సెలబ్రేట్ చేస్తారు, వాళ్ళు కూడా ఇంట్లోనే వినాయకుడిని పెట్టుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి వినాయకుడిని ఎవరింట్లో వాళ్ళే పెట్టుకోవాలని చెప్తుంది, బయట మండపాలకి పర్మిషన్ లేదు. సో మా అక్క వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ అపార్ట్మెంట్లో పెట్టేవాళ్ళు, తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇంట్లోనే పెట్టేసుకుంటున్నారనమాట. ఇంట్లో కూడా చాలా పెద్ద వినాయకుడిని పెట్టుకొని చాలా బాగా డెకరేషన్ చేసుకొని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇవైతే గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకున్న డెకరేషన్ అండ్ వినాయకుల ఫొటోస్ అండ్ వీడియోస్ నేను ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. మనకు త్వరలోనే వినాయక చవితి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చేసిన డెకరేషన్ కానీ వాళ్ళు యూజ్ చేసిన అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని, మీరు కూడా నచ్చితే ఇలాంటి డెకరేషన్ చేసుకుంటారని ఇప్పుడు నేనైతే ఈ వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇక్కడ చూడండి, చాలా బాగా డెకరేట్ చేశారు మా అక్క వాళ్ళ పిల్లలు. వాళ్ళ మా అక్కకి ఇద్దరు బాబులు, ఇద్దరు బాబులు కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి, ఇక్కడ మీరు నెమలి పింఛంతో, పగడితో అండ్ ఊయల పైన, ఇది వచ్చేసి మనకి వినాయకుడు ఊయల పైన ఉన్నారు. సో ఇలా రకరకాలుగా వాళ్ళు చాలా బాగా డెకరేట్ చేస్తారు, చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ మండపం డిజైన్స్ అండ్ డెకరేషన్ డిజైన్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే మీరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మనకి ఇంకా వినాయక చవితికి చాలా సంబరాలు అంబరాన్ అంటేవి ఇంతకు ముందైతే, ఇప్పుడు కూడా మనకి ఇంట్లోనే మనం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుందాము. మనకు ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఈ బొజ్జ గణపయ్య, ఈ వినాయకుడు మనల్ని ఈ ఆపద నుంచి బయటపడేస్తాడు. అందుకని మనము వినాయక చవితిని ఏమాత్రం మనము ఇది లేకుండా హ్యాపీగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని వినాయకుని ఆహ్వానిద్దాము. మనకు ఉన్నంతలో వినాయకుని ఆహ్వానించుకొని పూజ చేసుకొని మనందరము ఈ ప్రమాదాల నుంచి అండ్ ఈ కరోనా నుంచి త్వరలోనే బయటపడదాము. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇక్కడ నేను నిమజ్జనం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. వినాయకుడిది వీడియో కూడా వస్తుంది, దాని తర్వాత వినాయకుని మేము ఏ రకంగా నిమజ్జనం చేశామో కూడా మీరు చూడొచ్చు. ఇవైతే మనకు 2 సంవత్సరాల కిందటి నుంచి ఉన్న వినాయకుడి విగ్రహాలు అండ్ ఇంకా నిమజ్జనం ఫొటోస్. సో మీరు చూస్తే దీంట్లో మీకు వినాయకుడి నిమజ్జనం కూడా యాడ్ చేస్తాను. సో చివరిలో ఆ వీడియో ఉంటుంది, చూడండి మేము వినాయకుడిని ఏ రకంగా నిమజ్జనం చేశాము అని కూడా. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఆ వీడియోని కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఈ డెకరేషన్ మీకు కూడా బాగా నచ్చుతుంది. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా నచ్చితే మీరు ఇది ఫాలో చేయండి. సో ఇప్పుడైతే మనకి వీడియో వచ్చేస్తుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కాపీరైట్స్ కారణంగా ఒరిజినల్ సాంగ్ అయితే నేను ప్లే చేయలేకపోతున్నాను. ఆల్రెడీ ట్రై చేశాను కానీ అది పాసిబుల్ అవ్వట్లేదు, అందుకని ఇక్కడ కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, అండ్ లైటింగ్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ తోటి వినాయకుడిని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటారు. మనకు తెలుసు కదా, మనము ఏ మంచి కార్యం మొదలుపెట్టినా ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా ముందుగా మనం పూజించుకునేది వినాయకుడిని. సో వినాయకుడు అందరికంటే ముందు స్థానంలో ఉంటారు, అందుకని మీ అందరి కోసం నేను ముందుగానే ఒక 5 డేస్ ముందుగానే ఈ వినాయకుడిని మన బొజ్జ గణపయ్య అయితే మీకోసం తీసుకొని వచ్చేసాను. మీ అందరికీ ఈ బొజ్జ గణపయ్య మంచి శుభములను కలిగిస్తారు, మనమున్న ఈ పరిస్థితి నుంచి మనల్ని తొందరగా బయటపడేస్తారని నేను గట్టిగా దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, పెద్ద వినాయకుడు పైన ఉన్నారు అండ్ చిన్న వినాయకుడు కింద ఉన్నారు. 2 వినాయకులు కానీ ఎంత బాగున్నాయి. వెనకాల చూస్తే మీకు నెమలి పింఛంతో చేసి దానికి మ్యూజిక్ పెట్టి కింద నెమలి వెనక నెమలి పింఛం అన్ని కదులుతూ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే. సో ఇంత బాగా కదిలేలాగా ఈ డెకరేషన్ అయితే వాళ్ళు చేశారు.
చాలా బాగుంది. ఒరిజినల్ సాంగ్తో పెడదామని ట్రై చేశాను కానీ అవి కాపీ రైట్స్ చూపిస్తుంది, అందుకని వెంటనే దాన్ని అయితే తీసేశాను నేను. ఇప్పుడు చూడండి మనకి అది ఎంత బాగా, ఇట్లా మనము నాట్యం అయోరి అంటారు కదా, ఆ రకంగా మనకి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. ముంగట మీరు గమనిస్తే ఆ బ్లూ కలర్లో ఉన్నది మనకి నెమలి, వెనకాల నెమలి పించం అనమాట. అవి రెండు కదులుతూ ఉండేలాగా వీళ్ళు డెకరేట్ చేసుకున్నారు. కాకపోతే చాలా కష్టపడ్డారు, మేము చూసాము వినాయకుని తీసుకెళ్ళి మళ్ళీ మనకి నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఈ డెకరేషన్ వాళ్ళు తీసుకొచ్చి అక్కడ కూడా పెట్టారు. చాలా గంటలు గంటలు టైం అయితే పడుతుంది కానీ చాలా ఇంట్రెస్ట్తో చాలా శ్రద్ధతో వాళ్ళైతే చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఈసారి మా అక్క వాళ్ళ హౌస్ కూడా చూపిస్తాను మీకు, అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీని కూడా మీకు తొందరలోనే చూపిస్తాను. ఈసారి కూడా వాళ్ళు వినాయకుడిని బుక్ చేశారు, సో మనకి మళ్ళీ ఈసారి కూడా పూజ ఉంటుంది, ఇంట్లోనే చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. నాకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు నేను వెళ్ళి ఈసారి వాళ్ళు పెట్టుకున్న వినాయకుని కూడా మీకు చూపిస్తాను. మీరు ఎవరికైనా డెకరేషన్ చేసుకోవడానికి వీలుంటుందని ఈ వీడియో నేను ఇప్పుడు మీకు ఇంత తొందరగా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా, నేనైతే దేవుడికి గట్టిగా దండం పెట్టేసుకుంటున్నాను, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు, అండ్ దానికి తగ్గట్టుగా మంచి పాట కూడా పెట్టారు కదా. ఇప్పుడైతే మనకు ఇక్కడ వర్షం చినుకులు కనిపిస్తున్నాయి కదా. మేము ఇది నిమజ్జనం రోజు, మేము వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్ళినప్పుడు కొద్దిగా వర్షం పడుతుంది లాస్ట్ ఇయర్, సో ఆ వర్షం పడడం వల్ల మనకి ఇలా వీడియో అయితే ఇలా వచ్చింది. ఇదైతే మనం ఇప్పుడు వినాయకుడిని క్రేన్ పైన ఎక్కించేసామన్నమాట. ఎక్కించిన తర్వాత కూడా మేము వీడియో తీసాము, అండ్ తీసుకువెళ్తున్నప్పుడు కూడా మేము వీడియో తీసాము, అందుకని మనకు ఇక్కడ కెమెరా పైన అయితే కొన్ని వర్షం చినుకులు కనిపిస్తున్నాయి. ఈ రకంగా అయితే మేము చక్కగా వినాయకుని డెకరేషన్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. ట్యాంక్ బండ్ పైన మేమైతే నిమజ్జనం అయితే చేసాము. మీరందరూ కూడా ఈ సంవత్సరం వినాయక చవితిని ఎంతో ఘనంగా చాలా బాగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనకి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 5 రోజుల నుంచి వర్షాలు పడ్డాయి, ఈరోజు ఎండ రానే వచ్చింది. అదేవిధంగా మనకు కష్టాలన్నీ తొలగిపోయి మనకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నాకైతే చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, ఎంతో హ్యాపీగా ఉంది ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు. మనము ఇంకొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎంతో హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో ఇంత తొందరగా అయితే పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.